నమస్కారం నమస్తే అమ్మా గురుగారు పిల్లల విషయానికి వస్తే పిల్లలు కూడా మనకు బంధనడకతోనే పుడతారా ఎందుకంటే ఒకరి కడుపున ఎంతో అనుభవజ్ఞులైన వారు పుడుతున్నారు కొంతమందికి ఏమో మనస్తత్వ పాత్రలు పుడుతున్నారు ఇలా పుట్టడానికి కారణం ఏమంటారు వారు ఎవరై ఉంటారంటారు వాళ్ళు మీతోటి సమ అనుభవజ్ఞులేనని మీరు గుర్తించాల్సింది వస్తుంది ఎందుకంటే గత స్థితికి నడక పరణమున లేదా గతగత స్థితిలో నడకల పరం నడుమున వాళ్ళతో మీకు రకరకాలుగా ముడిపడి నడుకన పిల్లలతో పడుతున్నాము రకరకాలుగా అని ఇప్పుడు చెప్పే తల్లిదండ్రులు పిల్లలు ఏం చెప్తే తల్లిలో వినాల్సింది వస్తుంది అనే ఒక విధానంలో ఒక పిల్ల అజమాయిసే ఇంట్లో ఉంటుంది తల్లిదండ్రులది ఏమీ ఉండదు అని ఇప్పుడు చెప్పుకునే ఒక విధానం లేదా తల్లిదండ్రుల ద్వారానే పిల్లలే పడుతుంటారు అనే విధానంలో ఇరువురు ఇరువురి పరం నడుపున ముడిపడే తెచ్చుకుంటారు అంటే రకరకాలుగా వంకరదారులు అలవరికి పరం నడుపున మరి గత స్థితిలో వ్యవహరించబడి ఉండబడటం ద్వారా వాళ్ళు నుంచి ఆ తల్లితనాన్ని వెలికితీయడానికి కావచ్చు లేదా తల్లితనాన్ని బిడ్డే అంటే గత స్థితిలో అవమానపరిచి అవహేళనపరిచి ఒక తల్లిదండ్రి నడకను గుర్తించకపోయి అట్లా ఉండబట్టడం ద్వారా ఇప్పుడు మరి బిడ్డనే అంటే లేదా బిడ్డ ఎంత పెడుతున్నా తల్లిదండ్రులు ఓడ్చుకొని ఉండబట్టడం ద్వారా ఇంకా నిదపడిగా ఆ సరైన అర్థనడక వివరణ ఎరిగి తల్లిదండ్రి అంటే ఏంటో అర్థానికి వచ్చి ఆ వంకరదారు నడక తొలగించుకుని సరిదారికి వచ్చి గుర్తిస్తారు చూడండి అట్లాగా ఇవన్నీ కూడా ముడిపడిన నడకల్లోనే సాగుతాయి అందుకే మనకి ఒక స్త్రీ పురుష పరణమున పెళ్లి కాబట్టిన తర్వాత పిల్లలు పుడుతున్నారంటే వాళ్ళు గత స్థితి యొక్క మన అనుభవజ్ఞులు అంటాం అందుకే మనకు నోటి వెంట తెలియకుండానే మనకి సంబంధ బాంధవులు ఎవరైనా తొలగిపోయినట్లయితే మా తాత పుట్టారను లేకపోతే మా నాన్న పుట్టారను ఇట్లాగా మన వాళ్ళు కొందరు పలుకుతుంటే మనం విన్నాం కాబట్టి ఇంకా వాళ్ళకు గత స్థితి పరణమున మన ఏమైనా ముడిపడి ఉన్నట్లయితే మరలా తిరిగి మనకే పుడతారు కాబోలు అనేటట్టుగా మన యొక్క అనుభవజ్ఞులు నోటి వెంట పలికిన యొక్క విధానం నడక మరి ఇవన్నీ కూడా మనం గుర్తించాలి అన్నట్టు ఎందు మొట్టమొదటగా వాళ్ళ యొక్క పుట్టి పుట్టకని అంటే పిండోత్పత్తి క్రమ నడకలో పడేటప్పుడే మనకు ఇరువురి యొక్క స్త్రీ పురుషుల కలయిక పరిణామ పిండోత్పత్తి క్రమంలో బుడగ విచ్చుదలై అయినప్పుడే పిండం గట్టిపడుతుంది అనటం ఏంటి నాభిలో తీగల అల్లికల నడకలు గుర్తించాలా అలా గుర్తించినట్లయితే తల్లికే రుణమా తల్లిదండ్రికి ఇరువురికి రుణమా లేదా తాతకు అవ్వకు రుణమా లేదా అబ్బకు జేజికే రుణమా లేదా వీళ్ళు ఊరికే పై రుణగ్రస్తులైన ఇంకొకరికి ఎవరికైనా సాకుడు రుణం అనేది ఇంకొకరికి ఎవరికైనా ఉందా ఒకవేళ ఉంటే అది ఆ యొక్క బిడ్డ పొట్టే పొట్టే అదృష్టం అనేది ఉండాలంటుంటా లేదా బిడ్డ వలన వీళ్ళు పడడానికి తెచ్చుకున్నారా లేదా తల్లిదండ్రుల వలన ఆ బిడ్డ పడడానికి తెచ్చుకున్నారా అని ఆ నాభి నడక తీగల అల్లికల నడకలు మన గమనంలోనికి వచ్చినట్లయితే అప్పుడు పుట్టబోయేది ఎవరో తెలుస్తాయి మనకి కానీ మనము అంతగా రెండు కన్నుల మధ్య గమనం అనేది నిర్వహింపబడకపోవటం ద్వారా ఆ పిండోత్పత్తి క్రమంలో మనకి ఆ యొక్క పిండం గట్టిపడగానే నాభిలో తీగల అల్లికల యొక్క నడకలను గుర్తించే స్థితి మనకు రాలేదు కాబట్టి ఊరికి పెళ్ళిళ్ళు అయ్యారు పిల్లలు పుట్టారా అని అంటున్నామే తప్ప వాళ్ళ గత స్థితి యొక్క మన అనుభవజ్ఞులని వాళ్ళ చేత మనం వ్యవహరించిన యొక్క విధాన తీరు నడకను బట్టి మళ్ళా తిరిగి ఇప్పుడు మనకు వాళ్ళు పిల్లలుగా పుడుతున్నారని అలా గుర్తించే స్థితి అనేది గమన గ్రహీత అలవరికి యొక్క నడక అలబడితే తప్ప మనం గుర్తించడానికి లేదు.